హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. రైట్స్ లిమిటెడ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం 22 కాళ్ళకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టుల్ని రెగ్యులర్ బేసిస్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు, అంటే పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ బేసిక్ పే వచ్చేసరికి 18,000 నుంచి 66,000 వరకు జీతం ఉంటుందండి. మీ యొక్క ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని బట్టి మీకు 45,000 నుంచి 50,000 వరకు నెల జీతం అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ఎవరికైనా ఎటువంటి ఫీజు లేదండి. మొత్తం 22 పోస్టులు అని చెప్పాను కదండి. ఓపెన్ కేటగిరీలో 9 పోస్టులు ఇచ్చారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 9 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు. ఎస్సీ వాళ్ళకి ఎటువంటి పోస్టు లేదు కాబట్టి రిజర్వేషన్ కింద ఎస్సీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. వీళ్ళు కనుక ఒకవేళ అప్లై చేసుకుంటే ఓపెన్ కేటగిరీ కింద ఉన్న పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీ కింద 9 పోస్టులకు, ఎస్టీ కింద 2 పోస్టులకు స్టార్ గుర్తు ఇచ్చారు. అంటే ఈ రెండు విభాగాల్లో ఉన్నటువంటి పోస్టులకు బ్యాక్లాగ్ వేకెన్సీలు కూడా ఇందులో ఉంచామని వాళ్ళు మెన్షన్ చేశారు. ఓవరాల్గా 22 పోస్టులకు డబుల్ స్టార్ ఇచ్చారు చూడండి. డబుల్ స్టార్ మీన్స్ ఏంటంటే 4 పోస్టులు పీడబ్ల్యూ కేటగిరీ వాళ్లకు కేటాయించడం జరిగిందని ఇచ్చారు. 1వ తారీఖు 6/2019 నాటికి 32 సంవత్సరాల వరకు ఉన్నవారు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము రిజర్వేషను, రిలాక్సేషను మేము కల్పిస్తున్నామని ఈ సంస్థ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇంకా 5 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళు ఇంకా 3 సంవత్సరాల వరకు, అంటే ఓబీసీ వాళ్ళు 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 37 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 66,000 వరకు ఉంటుందండి. ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు, అదేవిధంగా టైపింగ్ స్పీడ్ ఉండాలి అప్లై చేసుకోవడం కోసం. టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో అయితే 25 వర్డ్ పర్ మినిట్ ఉండాలి, హిందీలో అయితే 20 వర్డ్ పర్ మినిట్ ఉండాలి. కంప్యూటర్ పైన టైపింగ్ అనేది చూడడం జరుగుతుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ యొక్క 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండాలి, ఏ విభాగంలో పనిచేసినటువంటి అనుభవం ఉండాలంటే హెచ్ఆర్ విభాగంలో కానీ, ఫైనాన్స్ విభాగంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో కానీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కావచ్చు, సెంట్రల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదా స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కావచ్చు, లేదా అటానమస్ బాడీస్లో కావచ్చు, లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థలు అయినప్పటికైనా పర్లేదు అని ఇచ్చారు మనకి. ఇక నేను డిగ్రీ అని చెప్పాను కదండి, ఏదైనా డిగ్రీ అని చెప్పాను కదా, జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ వాళ్ళైతే 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఎటువంటి పోస్టు లేవు కాబట్టి రిజర్వేషన్ కింద వాళ్ళు అన్రిజర్వ్డ్ కింద అప్లై చేసుకుంటే వాళ్ళైనప్పటికి కూడా 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు 1వ తారీఖు 6/2019 నాటికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా డిసేబిలిటీ సంబంధించిన వివరాలు ఇచ్చారు మనకి ఇక్కడ. మీకు అందరి క్యాండిడేట్స్ అప్లై చేసిన తర్వాత అందులోకి వెళ్ళి షార్ట్ లిస్ట్ చేస్తారు కొంతమందిని రిటర్న్ ఎగ్జామినేషన్ కోసం. రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్కిల్ టెస్ట్ కోసం కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారితంగా, పర్ఫార్మెన్స్ ఆధారితంగా స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే 25 వర్డ్స్ని టైప్ చేయాలి నిమిషానికి, హిందీలో అయితే 20 వర్డ్స్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. 10 మినిట్స్ కంప్యూటర్ పైన ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అనేది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 30 మినిట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే ప్రొబేషన్ పీరియడ్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇవ్వచ్చండి. కంపెనీ ఉన్నటువంటి ప్లేసెస్లో మీకు ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసరికి 2 ఇయర్స్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్లో మీరు మంచిగా మెరుగుపరచబడ్డారు, అంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంది అన్నట్లయితే మిమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా మీరు ఇంకా డెవలప్ కావాలని అన్నట్లయితే ప్రొబేషన్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక శాలరీ విషయానికి వచ్చేసరికి బేసిక్ పే అనేది ఫిక్స్డ్ శాలరీ అండి. మీకు వచ్చే అలవెన్స్లు కాకుండా మిగతా అలవెన్స్లు కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. డిఏ కావచ్చు, ఫిక్స్డ్ లేదా వేరియబుల్ అలవెన్సెస్, ఓకేనా. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది, తర్వాత మెడికల్ ఫెసిలిటీసు, హౌస్ రెంటల్ అలయన్సు, అట్రాక్టివ్ సూపర్ అన్యుయేషన్ ప్యాకేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్, గ్రాట్యుటీ యాజ్ పర్ ద గ్రాట్యుటీ యాక్ట్. సో ఈ విధంగా అన్ని అలయన్సులు అన్నీ కలుపుకొని కింద మనకి ఇచ్చా చూడండి. ద అప్రాక్సిమేట్ అమౌంట్స్ ఎట్ ద మినిమమ్ ఆఫ్ ద పే స్కేల్ ఆర్ 5 లాక్స్ పర్ యానం అని ఇచ్చారు. పర్ యానంకి 5 లాక్స్ అంటే డివైడెడ్ బై 12 వేసుకుంటే మనకు 48,000 వరకు ఇంచుమించుగా మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ శాలరీ అందరికి ఇస్తారా అంటే అందరికి ఇవ్వరు. మీ యొక్క పోస్టింగ్ని బట్టి మెట్రోపాలిటన్ సిటీస్లో పోస్టింగ్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీకు అంత శాలరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఎటువంటి ఫీజు లేదని మెన్షన్ చేయడం జరిగింది. వెబ్సైట్ ఇచ్చారు మనకి, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరియర్ సెక్షన్కి వెళ్ళండి, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి.
ఈ ప్రింట్అవుట్ అనేది అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ హార్డ్ కాపీస్ అన్నీ కూడా సెలక్షన్ టైంలో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది పిలిచినప్పుడు. ఓకేనా, ఇప్పుడు మీరు పంపించాల్సిన అవసరం లేదు పోస్ట్లో. సెలక్షన్ టైంలో మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్, అదేవిధంగా ఇక్కడ కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ హార్డ్ కాపీస్ మీరు ఈ యొక్క సెలక్షన్ టైంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. రెండు, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్, రీసెంట్గా తీసినటువంటివి, హై స్కూల్ సర్టిఫికేట్ ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం, తర్వాత అన్ని అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు కావచ్చు, ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు, తర్వాత ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత పాన్ కార్డు కూడా ఇచ్చారు మనకు, ఇది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పుకోవచ్చు మనం పాన్ కార్డు కూడా. తర్వాత మీకు డిఫరెంట్ కేటగిరీస్లో ఎక్స్పీరియన్స్ ఉందని మీరు ఒకవేళ అప్లికేషన్ తీసుకున్నట్టే ఆ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఈ యొక్క జాబ్ సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ ఎక్స్ట్రా ఉంటే మీ దగ్గర అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళు లేటెస్ట్ ఫార్మాట్లో తీసినటువంటి డిసబిలిటీ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే మీరే జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకొని, ఓకే, ఈ కాపీస్ అన్నిటి మీద మీరే సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఆ విషయం చెప్పి వీడియో క్లియర్ చేస్తాను. వీడియో అయిపోయిందని చెప్పేశాను. ఓకే, రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మీకు 6 డిఫరెంట్ లొకేషన్స్లో మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ కూడా ఈ యొక్క లొకేషన్లో ఉంది కాబట్టి మనకు హైదరాబాద్లో కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఒకవేళ ఆప్షన్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటే మీరు హైదరాబాద్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఎక్కడెక్కడ చేస్తారనేది మీకే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించిన తేదీ, అదేవిధంగా చివరి తేదీ చెప్తాను మీకు. ఈ నెల 4వ తారీఖు నుంచి ప్రారంభించబడి ఈ నెల 25వ తారీఖు వరకు చివరి తేదీ అండి, అప్పటిలోగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.